తాండూరు బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు కాంగ్రెస్ నేతలు ముందస్తు ఎన్నికలకు రెడీనా అంటూ ప్రశ్నించారు పరిణోపనిగా ఎన్నికల హామీలను గుప్పించారు 2019 లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ అనిని రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు ఈ సభలో పాల్గొన్న మల్లికార్జున ఖర్గే మోడీపై విమర్శలు గుప్పించారు వికారాబాద్ జిల్లా తాండూరులో కాంగ్రెస్ నేతలు బడుగు బలహీన వర్గాల బహిరంగ సభను నిర్వహించారు ఈ సభకు లోక్సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ రాష్ట్ర నేతలు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఏనాడు అంబేద్కర్ ను మర్చిపోలేదన్నారు సీఎం కేసీఆర్ కు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసేంత సమయం కూడా లేకుండా పోయిందన్నారు దేశంలో మోడీ రాష్ట్రంలో కేసీఆర్ ఇద్దరు ఇద్దరేనని ప్రజల్ని వెర్రివాళ్ళని చేస్తున్నారని విమర్శించారు कभी याद किए हैं उन्होंने तो छोड़िए मैं सुना आपके केसीआर भी डॉक्टर बाबा साहब अंबेडकर को 14 अप्रैल के दिन भूल गए यहाँ के चीफ मिनिस्टर को बाबा साहब अंबेडकर के स्टैचू को गार्लैंड करने का फुर्सत भी चंद्रशेखर को नहीं मिला आज मोदी जी भी बाबा साहब अंबेडकर का नाम लेके निकले हैं लेकिन मैं पूछना चाहता हूं जो आरएसएस के लोग हैं बीजेपी के लोग हैं अब तक बाबा साहब अंबेडकर को क्यों भूल के बैठे थे क्यों उनके ऑफिस में उनकी फोटो नहीं लगाई गई क्यों उनका पुतला नहीं लगाया गया लेकिन वो सब भूलकर आज दलितों के वोट खींचने के लिए गरीबों के वोट खींचने के लिए వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారు తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుంటుందని ఆరోపించారు 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది తప్పనిసరిగా యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి పెద్ద పాత్ర పోషిస్తూ పెద్దపీట వేస్తూ ఏ చదువుకున్న యువతకి ఉద్యోగాలు రాని యువతకి ఆ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా నిరుద్యోగ భృతి ఏర్పాటు చేస్తా అని చెప్పి ఈ సభాముఖంగా యావత్ తెలంగాణ యువతకు తెలియజేస్తున్నాం ఈ సభలో తనకు ఆలస్యంగా మైక్ ఇవ్వడంపై సర్వే సత్యనారాయణ మండిపడ్డారు బడుగుల సభ పెట్టి జనమంతా వెళ్లిపోతుండగా తనకు మైక్ ఇస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు బడుగు బలహీన వర్గాల గర్జన సర్వే సత్యనారాయణ కుర్చీలన్నీ ఖాళీ అయినాక మాట్లాడాలి ఎట్లా ఇది న్యాయమా ధర్మమా అవతలోని మనం ప్రశ్నిస్తున్నాము మనమేం చేస్తున్నాం అన్నది కూడా ఆలోచన చేసుకోండి టిఆర్ఎస్ లో హరీష్ రావుకు అన్యాయం జరుగుతోందన్నారు సర్వే సత్యనారాయణ హరీష్ రావు సీఎం కావాలని ఆకాంక్షించారు అందుకు అవసరమైతే కాంగ్రెస్ మద్దతు ఇచ్చేందుకు రెడీగా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మొత్తానికి ఢిల్లీలోని మోడీ ప్రభుత్వం తెలంగాణలోని టిఆర్ఎస్ సర్కార్ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు